ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಓಂ ಆದಿತ್ಯಾಯ ಸೋಮಾಯ ಮಂಗಲಾಯ ಬುಧಾಯ ಚ ಗುರು ಶುಕ್ರಶನಭ್ಯಚ್ಚರಾ ಹವೇ ಗೇದವೇ ನಮೋ ನಮಃ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶೈಲಂದರಿಕೀ ಮೇ 8 ತಾರೀಕು 2022 ఆదివారము శుభోదయము. శ్రీ శుభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ సప్తమి, మధ్యాహ్నం 12:52 వరకు ఉంటుంది. పుష్యమ నక్షత్రం ఉదయం 11:25 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 6:23 నుండి ఉదయం 8:08 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 వర్జము రాత్రి 1:09 నుండి రాత్రి 2:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:38 నుండి సాయంత్రము 5:29 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది. గులిక కాలము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నము 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈరోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబవ చొప్పున సద్బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతయే ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహకు పాత్రులు అవుతారు. సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించిన ఎడల సూర్యుని యొక్క అనుగ్రత వీరికి బాగా ఉంటుంది. కృత్తిక నక్షత్రం వారు మేడి వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జీవి వృక్షాన్ని, ఉత్తరాసన నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుశమగా సంఘాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోష్ణిం దివాకరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రత బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అలాగే తేజస్సు బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే ఆదివారం రోజున సూర్యునికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి సూర్యాష్టకము పారాయణ చేసుకోండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్యునికి నమస్కారాలు చేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది, తేజస్సు బాగా ఉంటుంది, ఎముకలు గట్టిపడతాయి, డి విటమిన్ బాగా పెరుగుతుంది, అలాగే సూర్యుని యొక్క అనుగ్రత బాగా ఉంటుంది. ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ పూజించడం వల్ల విద్యాబుద్ధులు బాగా ఉంటాయి. ఆంజనేయ స్వామివారి వంటి వారికి విద్య బోధించిన వాడు సూర్యనారాయణ కాబట్టి విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, గమనించగలరు. సూర్యుడి అధిపతి అయినటువంటి రాశి సింహరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో మే మాసనందున గ్రహ సంచారంలో అష్టమనందున కుజుడు గురుడు ఉండడం వల్ల అనేకమైన ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం చాలా ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, నేత్ర బాధలు, శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి, అకాల భోజనం ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, అందరితోటి తగాదలు ఉంటాయి, సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోతారు, పలుకుబడి కోల్పోతారు, కుటుంబంలో అంతా మీకు వ్యతిరేకత ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు, అన్నింటా మీకు అపజయమే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి సమస్య పరిష్కార మార్గాలను కూడా చేసుకునేటలా మీకు అన్నింటా జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.